आसिफाबाद జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టించింది. దహేంగ మండలం దిడిగిలో పులి దాడికి దిగింది. యువకుని అడవిలోకి లాక్కెళ్ళింది. గ్రామం శివార్లో చేపల వేటకు వెళ్లిన విగ్నేష్ పై పులి దాడి చేయడంతో మరో యువకుడు గ్రామంలోకి పరిగెత్తుకు వెళ్ళాడు. విగ్నేష్ ఆశుకి కోసం గ్రామస్తులు అడవిలో గాలిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టించింది. దహేంగ మండలం దిడిగిలో పులి దాడికి దిగింది. యువకుని అడవిలోకి లాక్కెళ్ళింది. గ్రామ శివార్లో చేపల వేటకు వెళ్లిన విగ్నేష్ పై పులి దాడి చేయడంతో మరో యువకుడు గ్రామంలోకి పరిగెత్తుకు వెళ్ళాడు. విగ్నేష్ ఆచూకీ కోసం గ్రామస్తులు అడవిలో గాలిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టించింది. విగ్నేష్ అనే యువకుని అడవిలోకి లాక్కెళ్ళింది. ఈ దేంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిప్రసాద్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరిప్రసాద్, మండలంలోని రాంపురం అనేటువంటి విదేశీలో ఆ సరిహద్దుల్లో పెద్ద పులి విగ్నేష్ అనే యువకుని లాక్కెళ్ళడం జరిగింది. అడవిలో లాక్కెళ్ళడం జరిగింది. దాడి చేసి లాక్కెళ్ళడంతో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులందరూ కూడా మృతదేహం కోసం కాలుస్తూ ఉన్నారు. గతంలో కూడా అనేక సార్లు అటవీ శివారు ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి పశువులపై, అదేవిధంగా గేదెలపై, ఆవులపై కూడా దాడి చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. అయితే గతంలో కూడా రెండు పెద్ద పులులు, అంటే మహారాష్ట్ర బార్డర్ నుంచి వచ్చినటువంటి పులులు ఏవైతే ఉన్నాయో, ఆ పులులు దాడి చేసినటువంటి విషయాన్ని కూడా ఫారెస్ట్ అధికారులు గమనించారు. గతంలో గ్రామస్తులకు కూడా సమాచారం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ చలికాలం కావడంతో కొంత పులులు ఇక్కడ ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి అడవుల ప్రాంతానికి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ యువకుడు విఘ్నేష్ పై పులి దాడి చేయడం, అతను లాక్కెళ్ళడం అన్నారన్న సమాచారంతో ఇప్పుడు ఫారెస్ట్ అధికారులందరూ కూడా మృతదేహం కోసం గాలిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.